కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధమైన వేళ సీఎం ఎవరవుతారనే దానిపై ముమ్మర చర్చ నడుస్తోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ సీఎం రేసులో ఉన్నారు. తాజాగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా సీఎం పదవిపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రధానంగా సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య పోటీ నెలకొన్నదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కురబ వర్గానికి చెందిన సిద్ధరామయ్య ఇవే తన చివరి ఎన్నికలని ప్రకటించారు. ఆయన కుమారుడు యతీంద్రతో పాటు సర్వేలో చాలా మంది సిద్ధరామయ్య సీఎం అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఒక్కలిగా సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ కు హస్తం పార్టీలో ట్రబుల్ షూటర్ గా పేరుంది. తాజా గెలుపుతో సహా వరుసగా 8 సార్లు కనకపుర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన శివకుమార్ కనకపుర రాక్ గా పేరొందారు. తాజా ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో ఆయనకు 74.58% వచ్చాయి. ఇది ఈ ఎన్నికల్లో రికార్డ్ మెజార్టీ. పార్టీ జాతీయ అధిష్టానంతో పార్టీ నేషనల్ చీఫ్ ఖర్గేలోనూ ఆయనకు సత్సంబంధాలున్నాయి. ఆదివారం కాంగ్రెస్ శాసనసభాపక్షం బెంగళూరులో సమావేశం కానుంది.